ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక శ్రీవాళ్ళి వాళ్ళు ఇంటికి వచ్చాక సామ్రాట్ స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తూ ఉంటాడు. బాత్రూంలో వెళ్ళకనే షవర్ కనిపించపోయేసరికి శ్రీవాళ్ళి శ్రీవాళ్ళి అని పిలుస్తాడు. ఆ ఏంటి పెన్మిటి, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. షవర్ లేదు, స్నానం ఎలా చేయాలి అని అడుగుతాడు. ఓ మీకు షవర్ కావాలి కదా, ఇప్పుడే వస్తానుండు పెన్మిటి అని శ్రీవాళ్ళి బయటకు వెళ్తూ ఉంటుంది. ఇక ఇంతలో సామ్రాట్కు వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తూ ఉంటుంది. భవానీ ఫోన్ చేయగానే ఆ చెప్పమ్మా అని అడుగుతాడు. ఏంట్రా, ఏమైనా ఇబ్బంది ఉందా, నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు, నీకు అంతా వర్కౌట్ అవుతుందా, నీకు అంతా మంచిగానే ఉంది కదా అక్కడ అని అడుగుతుంది. అదేంటమ్మా అలా అంటున్నావు, ఎంత ఇబ్బంది ఉన్నా అత్తగారింటికి వెళ్ళాలి, వాళ్ళు ఏం చేసినా కానీ నువ్వు భరించాలి అని చెప్పావు, మళ్ళీ ఇబ్బంది ఉందా అని ఫోన్ చేసావేంటి అని అడుగుతాడు. అది కాదురా నేను అనేది, నీకు అక్కడ ఇబ్బంది ఉంటే, నీకు అక్కడ ఫెస్టివల్స్ నచ్చకపోతే వచ్చేసేరా, వెంటనే వచ్చేసేనా, నీకు నచ్చదు కదా అని అంటూ ఉంటుంది. లేదమ్మా బాగానే ఉంది, అంతా శ్రీవాళ్ళే దగ్గర ఉండి చూసుకుంటుంది అని చెప్తూ ఉంటాడు. లేదు నాన్న, నీకు అక్కడ నచ్చదు నాకు తెలుసు, వెంటనే వచ్చేసేయి నాన్న అనగానే పెన్మిటి ఏమండి అని శ్రీవాళ్ళు పిలుస్తుంది. అమ్మ శ్రీవాళ్ళు పిలుస్తుంది, నేను తర్వాత ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక శ్రీవాళ్ళు రాగానే కాస్త ఎత్తుకోరా నన్ను పైకి అంటుంది. ఏంటి ఇందాక ఎత్తుకొని మోసింది సరిపోలేదా, మళ్ళీ ఎత్తుకోవాలా నిన్ను అని అంటాడు. అబ్బా పెన్మిటి కొంచెం ఎత్తుకోండి అని అంటూ ఉంటే పైకి ఎత్తుతాడు. ఎన్ని కేజీలు ఉన్నావే నువ్వు ఇంత బరువు ఉన్నావంటే 60 కేజీలు ఉన్నాను అని చెప్తూ ఉంటుంది. ఏం తింటావే, పిస్తా బస్తాలాగా ఉన్నావు అంటే మీరేమైనా తక్కువ ఉన్నారా అని శ్రీవాళ్ళి అంటూ ఉంటుంది. ఎంతసేపు ఇంకా రెడీ చేయడం, తొందర రెడీ చేయవే అంటే అబ్బా ఆగండి పెన్మిటి అయిపోయింది అని అంటూ ఉంటుంది. అమ్మయ్య అయిపోయింది పెన్మిటి అని కిందికి దిగుతూ చాలా ప్రేమగా శ్రీవాళ్ళి సామ్రాట్ను చూస్తూ ఉంటుంది. సామ్రాట్ కూడా శ్రీవాళ్ళని అదో కొట్టగా చూస్తూ ఉంటాడు. తర్వాత శ్రీవాళ్ళు షవర్ ఆన్ చేయకండి పెన్మిటి అంటూ శ్రీవాళ్ళు వెళ్తూ ఉంటే ఇక వెనక్కి అక్కడ సోప్ పడిపోవడంతో శ్రీవాళ్ళు దాని మీద కాలు వేసి సామ్రాట్ మీద పడుతూ ఉంటే సామ్రాట్ పట్టుకుంటాడు గట్టిగా. ఇక ఆ పట్టుకోవడంతో శ్రీవాళ్ళు చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. సామ్రాట్ శ్రీవాళ్ళిని చాలా దగ్గరగా హక్ చేసుకోవడంతో ఒకరినొకరు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. తర్వాత శ్రీవాళ్ళి వెళ్తూ ఉంటే సామ్రాట్ దగ్గరికి తీసుకొని శ్రీవాళ్ళిని చేతి మీద ముద్దు పెడుతూ ఉంటాడు. ఇక ఆ స్పర్శ తలగగానే శ్రీవాళ్ళి చాలా సిగ్గుపడుతూ చాలా సంతోషిస్తూ ఉంటుంది. అది చూసిన సామ్రాట్ శ్రీవాళ్ళిని చాలా హగ్ చేసుకుంటూ దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. ఇక సిగ్గుపడుతూ శ్రీవాళ్ళు వెళ్తూ ఉంటే సామ్రాట్ మళ్ళీ శ్రీవాళ్ళు చేయి పట్టుకొని దగ్గరికి తీసుకుంటాడు. ఇక అలా హగ్ చేసుకో గట్టిగా హగ్ చేసుకోవడంతో శ్రీవాళ్ళు చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంకా సిగ్గుపడుతూ ఉంటే శ్రీవాళ్ళిని చూసిన సామ్రాట్ తనని ముద్దులు పెడుతూనే ఉంటాడు. ఇక తర్వాత నుదుటి పైన ముగ్గు పెట్టి తర్వాత చెంపల ముద్దు పెదవుల పైన ముద్దు పెడుతూ ఉంటాడు. ఇక సామ్రాట్ శ్రీవాళ్ళిని ముద్దులతో ముంచేస్తూ అలా ఒకరినొకరు చాలా ప్రేమగా షవర్ కింద ఉంటారు. తర్వాత కమల వంట చేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అల్లుడు గారు ఏంటి అలా మాట్లాడారు, ఇంత కోపంగా మాట్లాడతారు అనుకోలేదు అనుకుంటూ ఆలోచిస్తూ వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో శ్రీవాళ్ళి నాన్న కమల వంట అయిందా వంట అయిందా అని పిలుస్తూ ఉంటాడు. కానీ కమల మాత్రం ఏమీ మాట్లాడదు. అదేంటి ఇది వంట చేస్తుందా ఏం చేస్తుంది మాట్లాడట్లేదు అనుకుంటూ ఉంటాడు. ఇంతలో శ్రీవాళ్ళి వాళ్ళ అన్నయ్య లగేజ్ తీసుకొని వస్తాడు. వచ్చి వాసంతి వాసంతి అని పిలుస్తూ ఉంటాడు. ఆ ఏంటండి చెప్పండి అంటే లగేజ్ వాళ్ళ రూమ్లో పెట్టేసిరా అని చెప్పగానే వాసంతి లగేజ్ తీసుకొని రూమ్ లోపలికి వెళ్ళేసరికి శ్రీవాళ్ళి సిగ్గుపడుతూ బాత్రూంలో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఇక సామ్రాట్ కూడా శ్రీవాళ్ళిని పట్టుకోవడానికి వస్తూ ఉంటాడు. అది చూసిన వాసంతి సిగ్గుపడుతూ మళ్ళీ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి వాసంతి వల్ల ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఏంటి ఏమైంది అని అడుగుతాడు. అది అది అంటూ సిగ్గుపడుతూ ఉంటుంది వాసంతి. చెప్పవే ఏమైంది అని అంటుంటే శ్రీవాళ్ళి సామ్రాట్ శ్రీవాళ్ళి సామ్రాట్ అని అంటూ ఉంటుంది. ఏంటి ఏం జరిగింది చెప్ప అంటే వాళ్ళు బాత్రూంలో ఇద్దరు స్నానం చేస్తున్నారండి అని అంటూ ఉంటుంది. అది చెప్పడానిక ఇంతలా సిగ్గుపడుతున్నావు, సరే కార్ కీస్ ఇచ్చి రాపో వెళ్ళి అంటే ఏమండి నేనా మళ్ళీ నేను వెళ్ళనండి వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది అని అంటూ ఉంటుంది. అయితే నేను ఇచ్చి ఇచ్చేస్తానులే అంటే వద్దండి మా తమ్ముడు
మా తమ్ముడు చెల్లెలు మా మరదలు స్నానం చేస్తున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అని అంటూ ఉంటాడు. ఇక కమల దగ్గరికి రాగానే, ఏంటి కమల ఏం ఆలోచిస్తున్నావు అంటే, ఏం ఆలోచిస్తున్నానండి, నల్లుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు, తను ఇంటికి వచ్చాక కూడా అలా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించిందండి, ఏదో పిల్లలు సరదా పడ్డారు కొత్త అల్లుడు కదా అని సరదాగా ఆలోచిస్తూ, అలా చేస్తే ఇంతలాగా కోపంగా ప్రవర్తిస్తాడు అనుకోలేదు అని అంటూ ఉంటుంది. తెలియదు లేవే, అల్లుడు చాలా మంచోడు, ఏదో కొంత ఇరిటేషన్లో ఉన్నాడేమో, కొత్త పెళ్లి కొడుకు కదా కొంతగా బాధపడ్డట్టున్నారు, సిగ్గుపడ్డట్టున్నారు, అలా వాళ్ళను వదిలేయాలి, అలా మనం పట్టించుకోకూడదు అని అంటూ ఉంటాడు. అది కాదండి, ఇప్పుడే ఇలా ఉంటే రాను నా బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయంగా ఉంది అని అంటూ ఉంటుంది. ఇక తర్వాత కమల వల్ల అత్తయ్య వస్తుంది. ఏంటే నువ్వు అంటున్నది, అంతలా బాధపడాల్సిన అవసరం ఏముంది, తన గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఆ అబ్బాయి చాలా మంచివాడు, మన శ్రీవాళ్ళని చాలా సంతోషంగా చూసుకుంటాడు, నువ్వు అంతలా బాధపడాల్సిన పని లేదు అంటే, ఏమో అత్తయ్య మీరు చెప్పినా నాకు నమ్మబుద్ధి కావడం లేదు, దిష్టి చీద్దామన్నా కూడా అంతలా కోపానికి వచ్చాడు, అలాగే పిల్లలు సరదా పడ్డారు అంటే అలా కూడా చేశాడు, ఎలానైతే నా కూతుర్ని సంతోషంగా చూసుకుంటే చాలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత శ్రీవాళ్ళి సామ్రాట్ డ్రెస్ చేంజ్ చేసుకొని టవల్స్తో తుడుచుకుంటే సామ్రాట్ శ్రీవాళ్ళిని చాలా కొంటగా చూస్తూ ఉంటాడు. అలానే శ్రీవాళ్ళి కూడా చాలా ప్రేమగా చూస్తూ కళ్ళు మూసుకుంటుంటే సామ్రాట్ శ్రీవాళ్ళిని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. అలా ప్రేమగా దగ్గర తీసుకోవడంతో సామ్రాట్ శ్రీవాళ్ళి ఏమండి శ్రీవారు అని అంటూ ఉంటుంది. ఇంతలో సామ్రాట్కు ఫోన్ వస్తూ ఉంటుంది. ఫోన్ రావడంతో శ్రీవాళ్ళి సిగ్గుపడుతూ బయటికి వస్తూ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత సామ్రాట్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. చెప్పమ్మా అంటే, నాన్న నీకు అక్కడ ఇబ్బంది ఉంటుంది కదా నాన్న, వచ్చేసాయి నాన్న, నువ్వు అక్కడ ఉండలేవు, నీకు ఎంత ఇబ్బంది ఉంటుందో నాకు అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది. లేదమ్మా నాకు చాలా బాగుంది, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటే, లేదు నాన్న ఇబ్బంది ఉంది అంటున్నావు కదా, అమ్మా చెప్పింది విను, నాకు ఇబ్బంది లేదు అని అంటాడు. ఇంకా సామ్రాట్ వాళ్ళ వదిన వస్తూ ఉంటుంది. ఏంటి అత్తయ్య మీరు సామ్రాట్ను అంతలా ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకంటే అక్కడ వాడికి ఎంత ఇబ్బంది ఉంది అమ్మా, వాళ్ళేంటి అదేమీ లేదు అత్తయ్య, చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో అని వీడియో చూపిస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన సామ్రాట్ వాళ్ళ నాన్న కూడా, నువ్వు వాడిని ఇబ్బంది పెట్టి ఇలా చేస్తావనే వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నువ్వు వాడిని ఇబ్బంది పెట్టకు అని అంటారు. అన్నదమ్ములు కూడా వచ్చి, అమ్మ సామ్రాట్ను ఎందుకు అలా హింసిస్తావు, ఇంకొకసారి అలా ఫోన్లు చేసి వాడిని బాధ పెట్టకు, వాడే వస్తాడులే ఇబ్బంది ఉంటే అని చెప్తారు. ఇక తర్వాత కమల వాసం శ్రీవాళ్ళు వంట చేస్తూ ఉంటారు. అలా వంట చేస్తూ ఉంటే శ్రీవాళ్ళు మాత్రం సామ్రాట్ చేసిన విషయాలని గుర్తు చేసుకుంటూ సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో కమల కారం వేస్తుంటే, అమ్మ అమ్మ అంత కారం వేస్తావేంటే, అంత కారం వేస్తే ఆయన తినడు అని చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇది కారమే కదా వేయాలి అంటే, చిట్టికడు కారము ఇంత ఉప్పు వేయాలమ్మా అంతే ఆయన అంతే తింటాడంటే, ఏంటే అది కూడా అదే తింటాడా అంటే, అవును చేతోటే తింటాడు అని శ్రీవాళ్ళు చెప్తూ ఉంటుంది. నేను వంట చేస్తానమ్మా ఆయనకు, నువ్వు తప్పుకో అంటే, పర్వాలేదు అమ్మా అంటే, లేదమ్మా ఆయనకు నేనే వంట చేస్తాను, అంత కారం వేస్తే ఆయన తినడు అని చెప్తూ ఉంటుంది.